ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పిరమిడ్లకు మమ్మీలకు నిలయంగా నిలిచి ఎన్నో గొప్ప గొప్ప పురాణాలను ప్రాచీన చరిత్రను తనలో కలిగి అలాగే అత్యంత శక్తివంతమైన నాగరికతతో ఏర్పడిన దేశంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలతో నిండిన దేశం ఈజిప్ట్. ఎంతో గొప్ప చరిత్రను కలిగి ఉన్న ఈజిప్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ దేశ వింత ఆచారాలు, ప్రత్యేకతలు, వీరి సాంప్రదాయాలు, అసలు చనిపోయాక వీరు శవాలను ఎందుకు దాచేవారు, ఈ మమ్మీలను ఎలా తయారు చేసేవారు, ఈ దేశ రాజుల రాణుల ప్రత్యేకతలు, చీకటి కోణాలు, ఈ దేశ ప్రజల డ్రింకింగ్ అలవాట్లు, శృంగార అలవాట్లు, ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించిన విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ కొరకు తెచ్చేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేశాను. సో మీరిచ్చే సపోర్ట్ నాకు చాలా హ్యాపీనెస్ను కలిగిస్తుంది. సో మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు, వీలైతే ఒకరికైనా షేర్ చేయగలరు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 నేమ్. ఈజిప్ట్ యొక్క అధికారిక నామం అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్. ఈ దేశానికి ఈజిప్ట్ అనే పేరు హికప్తా అనే ఒక ప్రాచీన ఈజిప్షియన్ పేరుని గ్రీకులోకి ఉచ్చారణ చేయడం ద్వారా వచ్చింది. నెంబర్ 2 ఏరియా. వైశాల్యపరంగా చూస్తే ఈజిప్ట్ వైశాల్యం 10,04,408 చదరపు కిలోమీటర్లు. మనకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలి అంటే మన భారతదేశాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తే వాటిలో ఒక భాగం అంతుంటుంది. నెంబర్ 3 పాపులేషన్. ఈ దేశ జనాభా 10,14,00,000. జనాభా పరంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 14వ దేశంగా ఈజిప్ట్ నిలిచింది. నెంబర్ 4 ఫ్లాగ్. ఈజిప్ట్ ఫ్లాగ్ 3 రంగులను కలిగిన సమాంతర చారలతో ఉంటుంది. వీటిలో ఎరుపు రంగు అనేది ఈ దేశ అమరవీరుల త్యాగాలను, రక్తాన్ని సూచించగా తెలుపు రంగు అనేది శాంతిని సూచిస్తుంది. ఇక నలుపు రంగు అనేది పనులకు సంబంధించిన చీకటి కాలాన్ని సూచిస్తుంది. ఇక మధ్యలో ఉన్న డేగా అనేది వీరి బలం మరియు శక్తిని సూచిస్తుంది. నెంబర్ 5 క్యాపిటల్. ఈజిప్ట్ దేశ రాజధాని కైరో నగరం. ఇదే ఈజిప్ట్లోనే అతిపెద్ద నగరం కూడా. గత 1000 సంవత్సరాలకు పైగా ఈజిప్ట్ రాజధానిగా కైరో పనిచేస్తుంది. అయితే కైరో నగరం అత్యధిక జనాభాను కలిగి ఎంతో భారీ రద్దీగా మారిపోవడంతో ప్రభుత్వం ఈ కైరో నగరానికి తూర్పున 45 కిలోమీటర్ల దూరంలో కొత్త రాజధాని నిర్మిస్తుంది. ప్రస్తుతం దీనికి ఇంకా ఎలాంటి అఫీషియల్ నేమ్ని పెట్టలేదు. నెంబర్ 6 కరెన్సీ. వీరి దేశ డబ్బుని ఈజిప్షియన్ పౌండ్ అని పిలుస్తారు. వీరి ఒక పౌండ్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలోనే 4.74 రూపాయలకు సమానం. నెంబర్ 7 రిలీజియన్స్. మతాల పరంగా చూస్తే ఈజిప్ట్ ఒక ముస్లిం దేశం. ఈ దేశంలో 90.3% ముస్లింలే ఉండగా వీరిలో ముఖ్యంగా సున్నీ ముస్లింలు ఉండగా ఇక ఆ తర్వాత 9.6% క్రిస్టియన్లు, మిగిలిన 0.01% ఇతర మతాల ప్రజలు జీవిస్తున్నారు. నెంబర్ 8 లాంగ్వేజెస్. వీరి దేశ అధికారిక భాష అరబిక్. దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు అరబిక్ భాషనే ఉపయోగించగా ఆ తర్వాత ఎక్కువగా ఇంగ్లీష్ని, ఫ్రెంచ్ని ఉపయోగిస్తున్నారు. నెంబర్ 9 లిటరసీ. ఈ దేశ అక్షరాస్యత శాతం 71.17%తో నిలిచింది. జెండర్ పరంగా చూస్తే ప్రతి 100 మంది పురుషులకు గాను 76 మంది, ప్రతి 100 మంది స్త్రీలకు గాను 65 మంది చదువుకుంటున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో ఈజిప్ట్ వెనకబడి ఉందని చెప్పొచ్చు. నెంబర్ 10 మేల్ ఫీమేల్ రేషియో. ఈ దేశంలో ప్రతి 100 మంది స్త్రీలకు గాను 102 మంది పురుషులున్నారు. నెంబర్ 11 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఈజిప్ట్ ప్రజల సగటు జీవితకాలం 72.22 సంవత్సరాలుగా నిలిచింది. వీరిలో మగవారి సగటు జీవితకాలం 69 సంవత్సరాలుగా నిలవగా ఆడవారి సగటు జీవితకాలం 74 సంవత్సరాలుగా నిలిచింది. నెంబర్ 12 టైం వేరియేషన్. ఈజిప్ట్కి మన ఇండియాకి మధ్య ఉన్న టైం డిఫరెన్స్ వచ్చి కేవలం 3 గంటల 30 నిమిషాలు మాత్రమే. అంటే ఈజిప్ట్లో టైం ఉదయం 9 గంటలు అయితే మనకి ఇక్కడ టైం మధ్యాహ్నం 12:30 అవుతుంది. అంటే 3 గంటల 30 నిమిషాలు మనమే టైం విషయంలో కొంచెం ముందుగా ఉన్నాం. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా మహిళలకు సుంతి చేసే ఆచారాన్ని పాటిస్తున్న దేశాల్లో ఈజిప్ట్ ఒకటి. ఇలా సుంతి చేసే సాంప్రదాయం అనేది ముస్లిం సమాజాల్లో ఉంటుంది. సుంతి చేయడం అంటే అర్థం మహిళల ప్రైవేట్ పార్ట్లలో, అంటే యోనిలోని క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం. ముఖ్యంగా ఈ సాంప్రదాయం అనేది ఈజిప్ట్లోని గ్రామాల్లో నేటికి పాటిస్తున్నారు. ఏ అమ్మాయికైనా సుంతి జరిగిన పక్షంలో ఆ అమ్మాయిని ఆ గ్రామస్తులు అపవిత్రమైన మహిళగా, వివాహానికి సిద్ధంగా లేని స్త్రీగా చూస్తారు. స్త్రీలకు ఇలా సుంతి చేయడం అనేది ఎంతో భయంకరమైన బాధతో కూడిన ప్రక్రియ. 2008 నుండి ఈజిప్ట్లో ముఖ్యంగా మహిళలకు సుంతి చేయడాన్ని నిషేధించారు. ఒకవేళ ఇలా ఎవరైనా చేస్తూ పట్టుబడితే ఆ చేస్తున్న డాక్టర్కి 7 ఏళ్ల జైలు శిక్షను, సుంతి చేయమని అడిగిన వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్షను ప్రభుత్వం విధిస్తుంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం ఎన్ని తీసుకున్నప్పటికీ నేటికి కూడా ఈజిప్ట్లో ఈ మహిళల సుంతి సాంప్రదాయం అనేది ఏమాత్రం ఆగలేదు. చిన్నపిల్లలకు ఇలా సుంతి చేయడం వలన కొన్నిసార్లు ఆ పిల్లలు చనిపోతున్నారు. అయినప్పటికీ ఇక్కడ తల్లిదండ్రులు వారి ఆడపిల్లలకు సుంతి చేయించడం మాత్రం మానట్లేదు. కారణం సుల్తీ చేస్తేనే వారి అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లుగా భావించడమే.
అసలు మమ్మీ అంటే ఏమిటి, ఈజిప్ట్ ప్రజలు ఎందుకు ఇలా చనిపోయిన వారి శవాలను మమ్మీల రూపంలో భద్రపరుస్తున్నారు, అలాగే అసలు ఈ మమ్మీలను ఎలా తయారు చేస్తారు అనే ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మీకు ఇప్పుడు తెలుపుతాను. ఫస్ట్గా మమ్మీ అంటే అర్థం ఒక వ్యక్తి లేదా జంతువు అనేది చనిపోయాక వారి శరీరాన్ని కొన్ని పద్ధతుల ద్వారా భద్రపరిస్తే ఆ శవాన్ని మమ్మీ అని పిలుస్తారు. అసలు ఈజిప్షియన్లు మమ్మీల రూపంలో ఎందుకు ఇలా శవాలను భద్రపరిచారు అంటే, ఈజిప్షియన్లు మనిషికి పునర్జన్మ ఉంది అని బలంగా నమ్మేవారు. దాంతో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఉండడానికి ఒక శరీరం కావాలి. అందుకే చనిపోయిన వ్యక్తుల శరీరాలను మమ్మీల రూపంలో భద్రపరచడం అనేది ఆ శరీరాన్ని పాడవకుండా కాపాడుతుందని, అప్పుడు ఈ ఆత్మ అనేది ఈ మమ్మీల రూపంలో ఉన్న శరీరంలో ఉండగలదని, ఫలితంగా వీరి ఆత్మలు శాంతిస్తాయని ఈజిప్షియన్లు నమ్మేవారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనిషి బ్రతికి ఉన్నంతకాలం అతని ఆత్మ అతని శరీరంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో ఆత్మ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కారణం ఆ శరీరం ఇంకా కుళ్ళిపోయి మట్టితో కలిసిపోతుందని. అదే ఒకవేళ ఈ శరీరం అనేది పాడవకుండా భద్రపరచగలిగితే ఆ ఆత్మ అనేది ఈ శరీరంలోనే ఉండగలదు కదా, ఫలితంగా ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది కదా అని ఇక్కడ పూర్విక ఈజిప్ట్ ప్రజల నమ్మకం. అందువలనే చనిపోయిన వారి శవాలను ఇలా మమ్మీల రూపంలో భద్రపరిచే ఆనవాయితీ పుట్టుకొచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఇన్ని వేల సంవత్సరాలు ఈ శరీరాలను పాడవకుండా ఎలా ఏం చేసి ఈ మమ్మీలను తయారు చేసేవారు? ఒక చనిపోయిన వ్యక్తిని మమ్మీగా తయారు చేయడానికి మొదటిగా ఆ వ్యక్తి శరీరంలోని పొట్ట నుండి ఊపిరితిత్తులు, కాలేయం, పేగుల్ని ఎడమవైపు నుండి తొలగించేవారు. గుండెను మాత్రం అలానే ఉంచేవారు. ఇక తల భాగంలో మెదడుని తొలగించేవారు. దీనికోసం విస్కింగ్ అనే పద్ధతి ద్వారా మెదడుని ద్రవరూపంలోకి మార్చి శరీరం నుండి వేరు చేసేవారు. మెదడును తొలగించిన ఖాళీ పురిలో జిగురు నింపిన బట్ట పీలికలతో నింపేవారు. ఇక శవంలో ఉన్న నీటిని, తేమను పూర్తిగా తొలగించేందుకు శరీరాన్ని సహజమైన ఉప్పులో ఉంచేవారు. ఆ తర్వాత శరీరంపై ఏర్పడిన బ్యాక్టీరియాను చంపడానికి పరిమళ ద్రవ్యాల పూతను శరీరానికి పట్టించేవారు. ఆ తర్వాత మృతదేహంపై జిగురు లాంటి పదార్థాన్ని పూసేవారు. ఇదే అన్నిటికంటే ముఖ్యంగా శవాన్ని పాడవకుండా కాపాడగలిగేది. ఈ జిగురు లాంటి పదార్థాన్ని ఓ మొక్క నుంచి సేకరించిన నూనె, బుల్రషెస్ అనే ఇంకొక మొక్క వేరు నుండి సేకరించిన తైలం, తుమ్మ చెట్టు జిగురు, దేవదారు వృక్షం జిగురు, ఇలా వీటన్నిటినీ కలపడం ద్వారా తయారు చేసేవారు. ఈ పదార్థానికి బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి ఉండటంతో దీని సాయంతో శరీరం కుళ్ళిపోకుండా ఏళ్ల తరబడి కాపాడేవారని శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఇక ఇలా చివరిగా జిగురు పదార్థం రాసిన ఈ మృతదేహానికి ఒక పెద్ద వస్త్రాన్ని చుట్టేసేవారు. ఆ తర్వాత శరీరం గట్టిపడి ఆకారాన్ని పరిరక్షించేందుకు 15 రోజులు ఆరబెట్టేవారు. ఆ తర్వాత దీని మీద మరొక వస్త్రం చుట్టేవారు. ఈ వస్త్రం చుట్టేటప్పుడు అనేక తాయెత్తులను మృతదేహంపై ఉంచి ముఖం, భుజాలు, మిగతా శరీరంపై చివరిసారిగా వస్త్రాన్ని కప్పేవారు. ఇలా ఒక శవాన్ని మమ్మీగా మార్చేందుకు ఈ ప్రక్రియ కోసం సుమారుగా వారికి 70 రోజులు పట్టేది. ఇక ఈ మమ్మీల ఆచారం అనేది ఈజిప్ట్లో ఎప్పుడు మొదలైంది అంటే, మొన్నటి వరకు కూడా అందరూ క్రీస్తుపూర్వం 2600 కాలం నుండి ఈ మమ్మీల ప్రక్రియ మొదలైనట్టు భావించారు. కానీ ఈ మమ్మీల తయారుకు ఉపయోగించిన ఆ వస్త్రంపై డాక్టర్ బక్లీ పరిశోధన చేయగా తెలిసినది ఏమిటి అంటే, క్రీస్తుపూర్వం 4000 నుండి ఈ శవాలను కుళ్ళిపోకుండా భద్రపరిచే ఈ మమ్మీ ప్రక్రియ మొదలైందని కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన మరొక విశేషం ఏమిటంటే, ఒక మమ్మీపై చుట్టబడే ఈ వస్త్రాన్ని లేదా కట్లని బారుగా విస్తరిస్తే కేవలం ఆ వస్త్రం పొడవే 1.6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ దేశంలో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి అకౌంట్లలో ఎవరికైనా 5000 మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అది సెలబ్రిటీ, పొలిటీషియన్ ఎవరైనా కూడా వారు ప్రభుత్వం నుండి లైసెన్స్ని పొందాలి. అంతేకాదు వారి అకౌంట్లను అధికారులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఈజిప్టులో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ మేకప్ ధరించేవారు. వీరు మేకప్లో ముఖ్యంగా కంటి కింద ఆకుపచ్చ లేదా నలుపు రంగును రాసుకునేవారు. ఆకుపచ్చ రంగు రాగి నుండి, నలుపు రంగు సీసం నుండి తయారు చేసేవారు. ఇవి సూర్యుడి నుండి వీరి కళ్లకు రక్షణ అందించడంతో పాటు ఈ మేకప్కి మాయవైద్యం చేసే శక్తి ఉందని వీరు నమ్మేవారు. పూర్వకాలంలో ఈజిప్టు ప్రజలు పిల్లులను పవిత్ర జంతువుగా భావించేవారు. ఇది వీరి ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని వీరు నమ్మేవారు. దాంతో ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకునేవారు. ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏమిటి అంటే నైలు నది. ఇది ఈజిప్ట్లోనే ఉంది. ఈ నది లేకపోయింటే ఈజిప్ట్ అంతా కూడా ఒక ఎడారిగా మిగిలిపోయేది. కారణం, ఇక్కడ ప్రతి సంవత్సరం కేవలం 2.5 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. అదే మన ఇండియాలో అయితే యావరేజ్గా 120 సెంటీమీటర్ల వర్షపాతం ప్రతి ఏటా కురుస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి వర్షపాతం అనేది ఈజిప్ట్లో ఎంత తక్కువగా ఉంటుంది అనేది. సో ఈజిప్ట్ ప్రజల పూర్తి జీవన విధానానికి నైలు నది అనేది వెన్నెముకగా నిలిచింది. అంతేకాదు ఈ నదిపై నిర్మించిన అస్వాన్ హై డ్యామే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. ఇక స్త్రీల విషయానికి వస్తే, పూర్వకాలం నుండి ఈజిప్ట్ స్త్రీలు ఎన్నో హక్కుల్ని, స్వేచ్ఛలను కలిగి ఉన్నారు. పురుషులతో సమానమైన హక్కులు కాకపోయినా వీరికంటూ కొన్ని హక్కులను కలిగి ఉండేవారు. వీరి పేరు మీదనే ఆస్తులు కొనడం, అమ్ముకోవడం, అలాగే వీరు ఇళ్లకే పరిమితం అవ్వడం కాకుండా
పురుషుల మాదిరిగానే సమాన జీతంతో సమాజంలో పని చేయడం, భర్తతో విడాకులు తీసుకున్నాక మగవాడి వలనే మరల రెండో పెళ్లి చేసుకోవడం, అలాగే స్త్రీ వివాహానికి ముందు భర్తకు తెచ్చిన ఆస్తి మరియు సంపదను విడాకుల అనంతరం తిరిగి తీసేసుకోవడం వంటి ఎన్నో హక్కుల్ని పూర్వకాలం నుండే ఇక్కడి స్త్రీలు కలిగి జీవించారు. మమ్మీల సమాధుల తర్వాత మనం అంతే స్థాయిలో ఈజిప్ట్లో చూసేవి వినేవి పిరమిడ్ల గురించి. ఈ పిరమిడ్లు అనేవి ఈజిప్ట్ని పరిపాలించిన రాజులు వారి కుటుంబ సభ్యుల సమాధుల కోసం నిర్మించబడ్డాయి. వీరు చనిపోయాక వీరితో పాటు వీరికి సంబంధించిన నిధిని కూడా ఈ పిరమిడ్లో పాతిపెట్టేవారు. ఈ నిధి వీరి మరణం తర్వాత ఉండే జీవితంలో ఉపయోగపడుతుందని వీరు నమ్మేవారు. ఈజిప్ట్లో ఇప్పటి వరకు 130కి పైగా పిరమిడ్లను కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా మరిన్ని వాటి కోసం వెతుకుతున్నారు. ఈ పిరమిడ్లలో గ్రేట్ పిరమిడ్ అనేది అతిపెద్దది. దీని నిర్మాణం కోసం లక్ష మంది కూలీలు పనిచేశారు. అండ్ ఇది ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా కూడా నిలిచింది. ఈ వీడియో లెంత్ను మరింత పెంచకూడదు అనే ఉద్దేశంతో మిగిలిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని పార్ట్ 2లో కవర్ చేశాను. నెక్స్ట్ 1 or 2 డేస్లో పార్ట్ 2ని రిలీజ్ చేస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి మిత్రునికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు తప్పకుండా పొందేందుకు తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కూడా ఆల్లో పెట్టుకోగలరు. బెల్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.